హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఇందులో సింపుల్గా తయారయ్యే హోమ్ మేడ్ టీ మసాలా పొడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. నేను వేయింగ్ మిషన్తో ఇంగ్రీడియంట్స్ కొలతలు తీసుకుంటున్నాను. మీరు ఇవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే. ముందుగా యాలక్కాయలు ఒక 6 గ్రాములు తీసుకోవాలి. అలాగే లవంగాలు 3 గ్రాములు తీసుకోవాలి. నల్ల మిరియాలు ఒక 3 గ్రాములు తీసుకోవాలి. సోంపు కూడా ఒక 3 గ్రాములు తీసుకోవాలి. డ్రై జింజర్ అంటే శొంఠి పొడి ఒక 2 గ్రాములు తీసుకోవాలి. పొడి అన్న తీసుకోవచ్చు, లేదంటే ఇలా పీస్ అన్న తీసుకోవచ్చు. అలాగే జాజికాయ ఒక 2 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి, మరీ మాడిపోయినట్టు వేపకూడదు. వేగిన తర్వాత చల్లారి పెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చాలా ఈజీగా హోమ్ మేడ్ చాయ్ మసాలా పొడి తయారైపోయింది. ఇప్పుడు టీ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసి మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతుండగా 1 టీ స్పూన్ టీ పొడి వేసుకొని మరిగించుకోవాలి. తర్వాత 1/4 కప్ మిల్క్ వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు షుగర్ 1 నుంచి 1.5 టీ స్పూన్ వేసుకోవాలి, లేదంటే మీకు ఎంత కావాలో అంత రుచికి తగినట్టు వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ టీ మసాలా పొడి వేసుకొని మరిగించుకోవాలి. 2 నుంచి 5 నిమిషాలు మరిగేసరికి మనకి 1 కప్పు టీ అవుతుంది ఇది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి టీ ఫిల్టర్ చేసుకోవాలి. గ్లాస్లో తీసుకుంటే టేస్టీ టేస్టీ మసాలా టీ రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.